చేసింది ఒకెత్తైతే ఆ నేచర్ని ఎదుర్కోవడమే కాకుండా వీళ్ళ అసమర్థతో మానవ తప్పిదం వల్ల ఈరోజు మొత్తం అతలాకుతలం అయిపోయింది. ఇది ఇట్లా జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి ఆనందంగా అసెంబ్లీలో పొగిడించుకుంటున్నాడు. ఎక్కడ అర్ధనాదాలు అక్కడ పొగడతలు. కెన్ యూ ఇమాజిన్ దిస్? మీకు పైశాచిక ఆనందం, వీళ్ళ ప్రజలు ఎక్కడికక్కడ కుటుంబ సభ్యులు పోగొట్టుకున్న వాళ్ళు, తిండి లేని వాళ్ళు, నీళ్లు లేని వాళ్ళు, లైవ్లీహుడ్ లేని వాళ్ళు ఇక్కడ బాధలు. ఇది ఈ రాష్ట్ర పరిస్థితి. దీన్ని చాలా తీవ్రంగా నేను ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. ఈ మానవ తప్పిదం పైన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు ఫెయిల్ అయ్యారు, ఎక్కడ ఫెయిల్ అయ్యారు, ఎందుకు ఇన్ టైం వాటర్ రిలీజ్ చేయలేదు, ఎందుకు ప్రాజెక్టులు ఇన్ టైం గ్రీస్ అవన్నీ వేసి మెయింటైన్ చేయలేదు, ఎందుకు మీరు తుమ్మలగుంట్లో క్రికెట్ స్టేడియం పెట్టిన దానివల్ల ఆ నీళ్లు పోకుండా నేరుగా ఊరి మీద పడి ఇంత నష్టం జరగడానికి కారణం అవునా కాదా? ఇది కామన్ మ్యాన్ మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్నాను, ఇవన్నిటిపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి, వాస్తవాలన్నీ బయట రావాలి, ఎవరు తప్పు చేస్తే వాళ్ళని పనిష్ చేయాలి, బాధ్యత జవాబుదారితనం రావాల్సిన అవసరం ఉంది. అది రావడం కోసం నేను డిమాండ్ చేస్తున్నా. కానీ మాకు అధికారం ఉందని మీ ఇష్ట ప్రకారం మీరు పోతే తప్పకుండా ఎవరైతే మీకు అధికారం ఇవ్వడానికి దోహదం చేశారో వాళ్లే మిమ్మల్ని పాతాళ్ళని తొక్కేసే పరిస్థితి వస్తుంది. చాలా ఆవేశం ఉంది, బాధ ఉంది, కంట్రోల్ చేసుకోవాల్సి వస్తూ ఉంది. మొత్తం ప్రిపేర్నెస్లో ఫెయిల్ అయ్యారు, రిలీఫ్లో ఫెయిల్ అయ్యారు. ముందుగా అనుకున్నట్టు ఈ బాధ వచ్చేది కాదు. ఓకే, కొంచెం పరిస్థితులు చక్కదు. రెండు, రిలీఫ్ ఇచ్చారా? ఎక్కడా కనపడ. ఒక ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సుమారు 40,000 మందికి సహాయం చేశారు, ఎందుకు గవర్నమెంట్ చేయలేకపోయారు? ఎక్కడ క్యాంపులు పెట్టారు మీరు? నేను ఎక్కడ చూశాను, ఎక్కడ క్యాంపులే లేవు. అంటే ఏంటి మీ ఉద్దేశం? నాకైతే అర్థం కాదు. టీములే లేవు, టీములు లేవు, క్యాంపులు లేవు, పట్టించుకున్నవాడు లేడు. వాళ్ళ బంధువులు ఇంటికో ఎక్కడన్నా పోయి ఎవరన్నా షెల్టర్ ఇస్తే ఆ షెల్టర్ తీసుకున్నారు తప్ప ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం టీములు పెట్టి ఇవన్నీ కూడా చేసి వారం రోజులైంది. వారం రోజుల్లో విశాఖపట్నం ఉదూరు సైక్లోన్ వచ్చిన తర్వాత నార్మల్సీ తీసుకొచ్చాం. 250 కిలోమీటర్ స్పీడ్లో వచ్చింది విండు. అలాంటి విపత్తునే ఎదుర్కొన్న సమర్థత ఉండే అడ్మినిస్ట్రేషన్ మంది, అలాంటి అడ్మినిస్ట్రేషన్ కుప్పగూలే పరిస్థితి వచ్చింది. రెండు, రిలీఫ్లో ఫెయిల్ అయ్యారు, రీహాబిలిటేషన్లో కూడా ఫెయిల్ అవుతున్నారు. ఒక క్లారిటీ లేదు. ఈ పక్క మనకు కపిల్ తీర్థం ఉంది, పైన అన్ని రిజర్వాయర్లు ఫుల్ అయిపోయినాయి, ఆ నీళ్ళన్నీ వచ్చాయి. ఆ రిజర్వాయర్లు కూడా ముందుగా కానీ వీళ్ళు ఆఫ్లోడ్ చేసి ఎప్పటికప్పుడు తగ్గించుకుంటా వచ్చుంటే ఇంకొంచెం ఫ్లడ్ తగ్గేది, అది కూడా చేయలేకపోయారు. ఇప్పుడు అందుకే నేను నిర్దిష్టంగా కొన్ని డిమాండ్స్ కూడా పెడుతున్నా. కపిల్ తీర్థం నుంచి కొండ పక్కనే ఒక కెనాల్ తీయాలి. ఎంత ఫ్లడ్ వచ్చినా ఆ నీళ్లు టౌన్ పైకి రాకుండా నేరుగా స్వర్ణముఖి తీసుకుపోయే ఏర్పాట్లు చేయాలి. రేపు బాలాజీ రిజర్వాయర్ వస్తే దాన్ని కూడా పెట్టచ్చు. అంత లోపల దీన్ని తీసుకుపోయి నేరుగా స్వర్ణముఖికి డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది సేఫ్గా. దిస్ ఇస్ నెంబర్ వన్. నెంబర్ టూ, రాయలసీమ రాయల్ చెరువు కూడా తూములు మొత్తం ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అన్ని పోయినాయి. ఇప్పుడు ఎక్కడా లీవ్, సర్ప్లస్ వేర్ లేదు, అవుట్లెట్ నీళ్ళు పోయే పరిస్థితి లేదు. ఓన్లీ 2-3 ఈలు పెట్టి తూములు పెట్టి ఆ గేట్స్ పెట్టి ఇస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. దాని మీద ఇమ్మీడియట్గా ఆ అవుట్లెట్లన్నీ రిపేర్ చేసి ఎంత వాటర్ వచ్చినా, సర్ప్లస్ వాటర్ వచ్చినా పొలాల మీద పోకుండా ఆ నీళ్లు నేరుగా స్వర్ణముఖికి వచ్చే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, అది కూడా చేయాలి. ఈరోజు స్వర్ణముఖి పైన మొత్తం బ్రిడ్జెస్ అన్నీ కొట్టుకోమని మీరు పాపానడిపేట చూడండి, తిరుచానూరు చూడండి, పక్కన
తనపల్లి దగ్గర చూడండి, 4-5 బ్రిడ్జెస్, ఈవెన్ మంగాపురం దగ్గర అన్నీ కొట్టుకోబోయినాయి. అవన్నీ వార్ ఫుట్టింగ్లో మళ్ళీ రెక్టిఫై చేయాలి. చెక్ డ్యామ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. ఆ చెక్ డ్యామ్స్ వల్ల ఎక్కడికక్కడ మనకు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అయింది, రైతులకు వాటర్ వచ్చింది, పొలాలకు వాటర్ వచ్చింది, అవన్నీ పోయినాయి. దాన్ని కూడా చేయాలి. ఇసుక మాఫియాని కంట్రోల్ చేయాలి. ఇష్టానుసారంగా డిస్క్రీట్గా 10 అడుగులు వాళ్ళ ఇష్ట ప్రకారం తవ్వేసిన దానివల్ల ఎక్కడైతే మనం బ్రిడ్జెస్ కట్టామో, చెక్ డ్యాములు కట్టామో, ఫౌండేషన్ లెవెల్కి వెళ్ళిపోయారు. వన్స్ ఫౌండేషన్ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు కొట్టుకోపోవడం చాలా ఈజీ అవుతుంది. సపోర్ట్ కూడా లేకుండా పోయింది. అది కూడా చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నా. ఇంకొక పక్కన అదే మారుగా అవిలాల్ చెరువు, అది మేజర్ ఇష్యూ ఉంది. దాన్ని ఎన్విరాన్మెంటల్గా చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు మనం చేసింది పెండింగ్ పెట్టారు. ఎందుకు పెట్టారు? గాడోన్లీ నోస్ దానికి కూడా. ఇక్కడ ప్రజలకు ఇవ్వవలసిన రిలీఫ్ కూడా చాలా తగ్గించేశారు, ఇష్ట ప్రకారం చేశారు. ఇంతవరకు ఒక జీవో ఇష్యూ చేయలే. దగ్గర దగ్గర 8 సైక్లోన్స్ వచ్చాయి ఈ 2.5 సంవత్సరాల్లో. ఒక నిర్దిష్టమైన గైడ్ లైన్స్ కూడా ఇవ్వలేదంటే వీళ్ళు ఎగ్గొట్టడానికే ప్రయత్నం చేస్తున్నారు, కష్టకాలంలో ఉండే ప్రజలను ఆదుకోకుండా. ఇప్పుడు ఉదాహరణకు వరికి ఇంత మునుపు 20,000 ఇచ్చేవాడు, వీళ్ళు 15,000 తగ్గించారు. దాన్ని నేను ఇప్పుడు అడిగేది 30,000 ఇమ్మంటున్నా. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది, ఇన్ఫ్లేషన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి 30,000 చేయాల్సిన అవసరం ఉంది. అరటికి 30,000 నేనున్నప్పుడే ఇచ్చాం, దాన్ని 25,000 తగ్గించారు. పెరుగుతుంది తప్ప ఈరోజు పులివెందల ఈ ప్రాంతం అంతా కూడా ఒకసారి అరటి చెట్లు పడిపోయిన తర్వాత మళ్ళా రైతు కోలుకోవాలి చాలా కష్టం వస్తుంది. కాబట్టి హెక్టార్కి 50,000 రూపాయలు ఇమ్మంటున్నాను. చెరుకు 15,000 ఉంటే దాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. వీళ్ళు ఏం పెంచను కూడా పెంచలేదు, 25,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. పత్తి 15,000 ఉంది, వీళ్ళు ఏమి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొడేస్తున్నారు, దానికి 30,000 ఇమ్మని చెప్పి డిమాండ్ చేస్తున్నా. వేరుశనగ 15,000 ఉంటే దానికి కూడా పెంచలేదు, 25,000 ఇమ్మని డిమాండ్ చేస్తున్నాను. జొన్న 10,000 ఉంది, వీళ్ళు 6,500 తగ్గించారు, దాన్ని 20,000 చేయాలి. మొక్కజొన్న 12,500 ఉంటే దాన్ని పెంచలేదు, అది 20,000 చేయాలి. నిన్న చూస్తే వరద బాధితులకి 1 కోటి రూపాయలు ఇవ్వాలి, ఎవరైతే ప్రాణాలు నష్టపోయారో డిమాండ్ చేస్తున్నారు. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని, మీ 14 ఏళ్ళు ఇవ్వటం జరిగింది. అలాగే హుదూద్ తుఫాన్ లో ఎవరైతే ఇగిపోయేంత వరకు కనీసం ఇల్లు కూడా కట్టించలేదన్న విషయం, అక్కడి ప్రజలు మర్చిపోలేదన్న విషయాన్ని కూడా తెలుసుకోవాలి. ఈరోజు వరద బాధితుల దగ్గరికి వెళ్ళి వారికి అత్యధిక సమయం ముఖ్యమంత్రిగా చేసిన మీరు మీ పార్టీ తరఫున ఏదైనా వాళ్ళకి సహాయక చర్యలు చేపడతారు, ఏదో వాళ్ళకి ఒక ధైర్యాన్ని నింపుతారు అనుకున్నాం. కానీ అక్కడ కూడా అసెంబ్లీలో జరగని విషయాన్ని ఏ విధంగా అయితే జరిగిందని ఏడ్చి బయటకు వెళ్లారో అదే విషయాన్ని అక్కడ కూడా ప్రస్తావించి అందరి చేత చీత్కారాలు పొందారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడుకి పిచ్చెక్కి కుప్పం దెబ్బకి ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో ఆయనకి ఎక్కడ తేడా తెలియటం లేదనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏరియల్ సర్వేకి వెళ్తే ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే చేస్తే ఏమొస్తుంది అని మాట్లాడుతున్నాడు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏరియల్ సర్వే చేయలేదా అని నేను అడుగుతున్నాను. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అసెంబ్లీ జరుగుతున్నా కూడా గ్యాప్ గ్యాప్ తీసుకుంటూ ఏ విధంగా కలెక్టర్స్ తో రివ్యూ చేస్తూ ఏ రోజుకి ఆ రోజు మరి ఎవరికైతే అన్యాయం జరిగిందో, అంటే ఈ వరదల వల్ల ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళకి నష్టపరిహారాన్ని ఇస్తూ, మరి ఆ కుటుంబాలకి కావలసిన నిత్యావసర సరుకులు ఇస్తూ, మరి ఎక్కడికక్కడ దాని నుంచి ప్రజల్ని కాపాడటానికి ఏ విధంగా ఆయన సహాయక చర్యలు చేస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. కానీ మీరు ఏ విధంగా హెలికాప్టర్ లో స్నాక్స్ తింటూ పేపర్ చదువుతూ షికార్లు కొట్టారో మరి అది కూడా అందరూ ఈరోజు వీడియోని గమనిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక తెలుసుకోవాలి, నువ్వు చెప్పేదంతా విని నమ్ముతారు జనం అనుకుంటే ఆ రోజులు పోయినాయి. ఈరోజు నీ డ్రామాలు అనేది స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకున్నారు. ఈరోజు ముఖ్యమంత్రి
జిల్లాలకెళ్తే యంత్రాంగం మొత్తం ముఖ్యమంత్రి చుట్టూ తిరిగితే సహాయక చర్యలు చేయడం కష్టం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏరియల్ సర్వే చేసి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ తెప్పి సభాష్ అంటున్నారు కానీ కోవిడ్ సమయంలో తప్పించుకొని తిరిగారు ఈ రోజు వరదలు 11వ తేదీ నుంచి వస్తే హెవీ రైన్స్ గాని పట్టించుకోకుండా నిన్న మొన్నపై అక్కడ కూడా దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలన్న ప్రయత్నం చేస్తున్నామో మేము అర్థం చేసుకోగలం అండ్ నిన్న మీరు మాట్లాడిన మాటలు మీ సాడిజం కి పరాకాష్ఠను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను గాల్లో వచ్చినవాడు గాల్లోనే పోతాడు గిరగిర తిరుగుతూ పోతాడు నాతో పెట్టుకున్నాడు ఫినిష్ అవుతాడను మాట్లాడే మాటలు చూస్తే ప్రజలకు ఒకటి అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారు బ్రతికున్నంత వరకు నువ్వు ముఖ్యమంత్రి కాలేవు నీ కొడుకు ఎమ్మెల్యే కాలేడు నువ్వు కనీసం తుప్పంకి వెళ్ళి కంటెస్ట్ చేసే ధైర్యం కూడా నీకు లేదు కాబట్టి ఆయన ఈ రకంగా మాట్లాడుతున్నావే కానీ నువ్వు తెలుసుకోవాల్సింది నువ్వు సోనియాతో చిదంబరంతో కుమ్మక్కై జగన్మోహన్ రెడ్డి మీద తప్పుడు కేసులు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టినా కూడా ఆయన చెక్కు చెదరలేదన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి సో ఈరోజు చంద్రబాబు నాయుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని అవాకులు చవాకులు పేలి ఆయన్ని రాజకీయంగా తొక్కేయాలి ఆయన కుటుంబాన్ని లేకుండా చేయాలనుకున్న వాళ్ళు సోనియా గాంధీ నుంచి శంకర్ రావు వరకు ఏమయ్యారో ఒకసారి ఆలోచించు నువ్వు కూడా ఇలాగే మాట్లాడితే నువ్వేమవుతావో నీకే తెలుస్తుంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు లాగా ప్రజల్ని బాధ్యతగా చూసుకుంటూ ప్రజలకి వెల్ఫేర్ స్కీమ్స్ ద్వారా ఒక భరోసానిస్తూ ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం అందరూ కూడా గమనిస్తున్నారు కానీ ఈరోజు హెవీ రైన్స్ పడితే అది మానవ తప్పిదం సో దీని మీద ప్రభుత్వం మీద కేసు పెట్టాలని చంద్రబాబు నాయుడు మాట్లాడటం ఆయన దిగజారు రాజకీయం ఎందుకంటే 29 సెంటీమీటర్ల రైన్ఫాల్ అనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనిది కాబట్టి ఇది మానవ తప్పిదం ఎలా అవుతుందో ఆయన చెప్పాలి మానవ తప్పిదం ఏది అంటే చంద్రబాబు నాయుడు తన షూటింగ్ పిచ్చితో ఏ విధంగా గోదావరి పుష్కరాల్లో 29 మందిని చంపేశాడో అది మానవ తప్పిదం దానికి ఏ కేసులు చంద్రబాబు నాయుడు మీద పెట్టాలో చెప్పండి ఆ రోజు కనుక ఆయన సీసీ ఫుటేజ్ కనుక డిలీట్ చేయకుండా ఉంటే ఆ రోజు నుంచి జీవితాంతం మరి చిప్పకూడు తినే పరిస్థితి చంద్రబాబు నాయుడుకి వచ్చింటుంది కానీ ఆయన దొంగ పనులు చేస్తారు ఆ రోజు సీసీ ఫుటేజ్ డిలీట్ చేశాడు తన గవర్నమెంట్ ని తన అధికారాన్ని దుర్వినియోగం చేసి ప్రజల ప్రాణాలకి ముప్పు తెచ్చి ఆయన మాత్రం ఎస్కేప్ అయిన విషయం మనం తెలుసుకోవాలి కానీ ఈ రోజు ఇంకో విషయం ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజా సమస్యల మీద అసెంబ్లీ జరుపుతుంటే అసెంబ్లీ నుంచి ఏ విధంగా పారిపోయి గతంలో జగన్ గారు కూడా వెళ్ళారు అన్నట్టుగా వాళ్ళ ఛానల్స్లు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సమస్యల మీద మాట్లాడటానికి నించున్న ప్రతిసారి మైకులు కట్ చేస్తుంటే ఆ ప్రజల్లోనే తేల్చుకోవాలి ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కారం అని చెప్పి ఆయన పాదయాత్రకు వెళ్ళాడు ఆ పరిష్కార దిశగా ఈరోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చారు కానీ చంద్రబాబు నాయుడు ఏ విధంగా 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడు ఏ విధంగా చేయాల్సిన తప్పులన్నీ చేశాడు కాబట్టి మూలను కూర్చోబెట్టాడు ఈ రోజు కూడా ప్రతి ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన నచ్చి ప్రజలు ఆయనకు పట్టం కడితే దాన్ని డైవర్ట్ చేయడం కోసం సింపతి కోసం అసెంబ్లీలో జరగని వాటిని జరిగినట్టు మాట్లాడి ఈరోజు ఏ విధంగా ఏడ్చి రాగాలు తీస్తూ డ్రామాలు ఆడుతున్నారో మనం గమనిస్తున్నాం వాళ్ళకి స్ట్రైట్ గా నేను ఒకటే చెప్తున్నాను వైఎస్ఆర్సిపి ఆడవాళ్ళకి ఇచ్చినంత గౌరవం మహిళా సాధికారత దిశగా అడుగులు వేయటం రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాలుగా అండగా ఉన్నారన్న విషయం మహిళలందరికీ కూడా తెలుసు ఈరోజు నేను మహిళ నన్ను ఏ విధంగా టార్చర్ పెట్టారో మీ అందరు కూడా చూస్తారు ఇదే అసెంబ్లీ సాక్షిగా రూల్స్ విరుద్ధంగా ఇదే వనజాక్షి ఎంఆర్ఓ గారిని ఎంత టార్చర్ పెట్టారో చూసాం వైఎస్ఆర్ కుటుంబాన్ని ఎంత టార్చర్ పెట్టారో చూసాం వీళ్ళంతా మహిళలు కాదా వీళ్ళకి అన్యాయం జరగలేదా వీళ్ళకి గౌరవం లేదా కానీ జరిగిన దానికి మాత్రం ఎవ్వరు మాట్లాడలేదు జరగని దాన్ని జరిగినట్టు ఏడిస్తే మాత్రం మరి అందరూ వచ్చి చాగంటి కోటేశ్వరరావు గారి లాగా ఆయన సూక్తులు చెప్పినట్టుగా చెప్పారు కాబట్టి దయచేసి రాజకీయాల్ని భ్రష్టు పట్టించిందండి రాజకీయాల్ని ప్రజలు గౌరవించేలాగా చూసుకోండి ఈరోజు వర్షాల వల్ల ఈ వరదల వల్ల ప్రజలు కష్టాల్లో ఉన్నారు వీలైతే సహాయం చేయండి
వాళ్ళకి భరోసా ఇవ్వండి, లేకపోతే సైలెంట్ గా ఉండాలని కూడా కోరుకుంటున్నాను.